సార్ పరిశుద్ధాత్మ ఏ ఏజ్ వరకు దేవుడు ఇస్తాడు? ఏ ఏజ్ వరకు ఇస్తాడు అంటే అప్పర్ అప్పర్ ఏజ్ అంటే కింద నుంచి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఇస్తాడు? అప్పర్ లిమిట్ లేనే లేదు, లేనే లేదు. బిగినింగ్ బిగినింగ్ అంటే దానికి పర్సన్ టు పర్సన్ ఆ మెచ్యూరిటీ అవగాహన విశ్వాసం అనేది వేరీ అవుతుందన్నమాట, తేడాగా ఉంటుంది. కొంతమందికి రక్షణార్థమైన జ్ఞానము 5-6 సంవత్సరాలకే వస్తుంది. ఎఫ్బి మేయర్ అనే భక్తుడు 4 ఏళ్లకే ప్రభుని అంగీకరించాడు, నేను 6 సంవత్సరాలకి అంగీకరించాను. అలాగా బిల్ గ్రహం గారి వైఫ్ మిసెస్ బిల్ గ్రహం, ఆమె అయితే 5 సంవత్సరాలకు ప్రభుని అంగీకరించింది. ఎక్స్క్యూజ్ మీ. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క వయస్సులో రక్షణార్థమైన జ్ఞానం ఎలా కలుగుతుందో, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అనే దాహము కలగాలి కదా, వీడు అడగాలి, దాహం ఉండాలి, తృష్ణ అది ఉండాలి కదా. ఇప్పుడు నేను 10 సంవత్సరాలకు పరిశుద్ధాత్మ పొందాను, 8 ఏళ్ళకు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి 90 ఏళ్ళు వచ్చినా పొందని వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలి అనే ఆశ, దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు చేయాలి, శూర కార్యాలు చేయాలి, నాకున్న శక్తి చాలడం లేదు, దేవా నాకు శక్తి దయచేయమనే ఆ తృష్ణ లోపల ఉంటే, విశ్వాసంతో అడిగితే అడుగు ప్రతివాడు పొందుతాడు. లూకాసు వార్త 11:12లో అడుగు ప్రతివాడు పొందునన్నాడు. అడగని వాడు పొందడు. రక్షణ పొందేసి ఊరుకుని లైఫ్ అంతలా గడిపేసే వాళ్ళు ఉన్నారు. కనుక మనం ఎప్పుడు అడుగుతాము, నేను దానికి ఇంకో కౌంటర్ క్వశ్చన్ వేస్తాను, మనుషులు ఏ వయసు నుంచి పరిశుద్ధాత్మ పొందగలరు అంటే, మనుషులు ఏ వయసు నుంచి పరిశుద్ధాత్మ కొరకు అడగగలరు? దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.